అందరికీ నమస్తే అండి. చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లాంట్ అండి, అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండోర్ ప్లాంట్, అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. ఏంటండి, అందరు తెలిసిందే కదా, పోయిన్సెటియా ప్లాంట్ దీని పేరు. ఇది ఎక్కడండి, యాక్చువల్గా దీని ఒరిజిన్ ఎక్కడండి, సెంట్రల్ అమెరికా, గుర్తుపెట్టుకోండి. అలాగే పెరినియల్ ప్లాంట్ అండి, ఇది సంవత్సరం మొత్తం గ్రీన్గా ఉంటుంది, మనం కేర్ తీసుకుంటే, ప్రాపర్ కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, దీంట్లో 100 వెరైటీస్ ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. రెడ్, పింక్, వైట్, ఎల్లో, పర్పుల్, ఎక్సెట్రా, చూడండి చాలా కలర్స్ ఉన్నాయి, కానీ ముఖ్యమైనవి పింక్ అండ్ రెడ్ బాగా కనబడేటువంటి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, దీన్ని పురాతన కాలంలో యాజ్టెక్స్ వాళ్ళు, యాజ్టెక్స్ చెందిన తెగ వాళ్ళు మొక్కని ప్యూరిటీకి సింబల్గా భావించేవారండి. దీన్ని ప్యూరిటీకి సింబల్ అనుకునేవాళ్ళు అండి. ఇప్పుడు మాత్రం మనకి ఏంటంటే ఫారెన్లో కానీ ఎక్కడ కానీ సంతోషానికి, గెలుపుకి, అలాగే బెస్ట్ విషెస్కి వాడుతున్నారండి ప్రస్తుతం ఇప్పుడు దీన్ని. ఇంకా దీనికి కొన్ని పేర్లు తెలియ లేవనుకోండి, గుర్తుపెట్టుకోండి. అన్ని పేర్లు చాలా ఉన్నాయి, పేర్లు కొన్ని ఇంపార్టెంట్ పేర్లు చెప్తాను వినండి మీరు. డిసెంబర్ బర్త్ ఫ్లవర్, ఎందుకంటే డిసెంబర్లో దీన్ని బాగా గ్రీన్ ఫ్లవరింగ్ అంత ఉంటుంది కాబట్టి, మంచిగా డిసెంబర్లో బాగుంటుంది దీని గ్రోత్ కాబట్టి డిసెంబర్ ఫ్లవర్ అంటారు దీన్ని. డిసెంబర్ బర్త్ ఫ్లవర్, డిసెంబర్ ఫ్లవర్ ప్లాంట్, హాలిడే ప్లాంట్, క్రిస్టమస్ స్టార్ ప్లాంట్, మెక్సికన్ ఫ్లేమ్ లీఫ్, అలాగే పెయింటెడ్ లీఫ్ ప్లాంట్, అలాగే ఈస్టర్ ఫ్లవర్, అలాగే లోబిస్టర్ ఫ్లవర్. చూడండి ఎన్ని నేమ్స్ ఉన్నాయి, చూడండి దీనికి అసలు అన్ని పేర్లు ఉన్నాయి దీనికి. ఇంకోటి దీని సైంటిఫిక్ నేమ్ ఏంటండి, యూఫోర్బియా పుల్చర్రిమా, దీని సైంటిఫిక్ నేమ్. అలాగే ఏ ఫ్యామిలీ చెందిందండి ఇది, ఇది స్పర్జస్ ఫ్యామిలీ చెందిన ప్లాంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి దీని ఇంపార్టెంట్ కేర్ టిప్స్ ఎలా, దీన్ని బాగా చూసుకోవాలి దీన్ని ఏంటి చెప్తా చూడు, ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్తాను కొద్దిగా వీడియో మొత్తం చూడండి జాగ్రత్తగా, సరేనా? ఓకే, నో డైరెక్ట్ సన్లైట్ అండి, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సన్లైట్ ఎక్కువ దీనికి అవసరం లేదు, ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి. ఇండైరెక్ట్ నేను చెప్పినట్టుగా బ్రైట్ లైట్ ఎప్పుడన్నా ఒక్కసారి కొద్దిగా పెట్టండి సన్లో, కానీ మ్యాక్సిమం 99% అవాయిడ్ చేయండి. ఇండైరెక్ట్ బ్రైట్ సన్లైట్, తర్వాత కీప్ ఇన్ షేడ్ ఓన్లీ, షేడ్లో పెడితేనే బాగుంటుంది. ఎక్కువ సన్లైట్ ఎక్కువైతే కనుక మీకు ఆకులు పాడైపోయి ప్లాంట్ పోయే ఛాన్స్ ఉందండి, అదొకటి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ వాటరింగ్ అండి, ఇది ఒక సపరేట్ ప్లాంట్ అండి. వాటరింగ్ ఒక చిన్న వేరే ఉంటుంది దీనికి రూల్. రెగ్యులర్ ప్లాంట్స్ లాగా వాటరింగ్ చేయొద్దండి దీన్ని, గుర్తుపెట్టుకోండి. నో ఓవర్ వాటరింగ్, కానీ నీరు ఎప్పుడు అందుబాటులో ఉండాలి దీనికి. అండర్ వాటర్ ఉండదు, అండర్ వాటర్ చెట్టు పడిపోయి ఆకులు పోతాయి, మీ నీళ్లు బాగా పోస్తే ఓవర్ వాటరింగ్ అయిపోతుంది. మరి ఏం చేయాలా, ఒక గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఇట్లా మీరు వాటర్ చేసేసేయండి. ఎలా వాటర్ చేయాలో చూడండి జాగ్రత్తగా, వాటర్ బాగా వేసేసేయండి. ఓకే, వాటర్ మంచిగా వేసేయండి, చూడండి కింద వచ్చేసినాయి, కింద వచ్చేసినాయి. మరి ఇట్లా ఉంచేస్తారా మీరు? ఓకే, అట్లా ఉంచకుండా ఏం చేయాలి మీరు అంటే, వాటర్ చేసిన తర్వాత ఏం చేయాలి మీరు, ఇక కంటైనర్ తీసుకోవాలా, తీసుకొని ఇలా పెట్టండి, ఇలా పెట్టి మళ్ళీ ఇలా వాటర్ కొన్ని ఇలా వేసి వచ్చేసి కొంచెం. ఇంకా పైన డ్రై అయినా సరే కింద రూట్స్ నుంచి ఇది తీసుకుని ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సిస్టమ్, దీనికి బాగా పనికొస్తాను ఒకళ్ళు చెప్పారు, ఒక ఇంట్లో చూశాను నేను, నిపుణులు చెప్పారు కాబట్టి అది మీకు చెప్తున్నా, అందరు షేర్ చేస్తున్నా యూస్ఫుల్ అని. ఇలా దీనికి ఓవర్ వాటరింగ్ పైనుంచి నీళ్ళు ఎక్కువ పోయవద్దు, ఓవర్ వాటరింగ్ అవ్వద్దు, అండర్ వాటరింగ్ చేస్తే నీళ్ళు పోతాయి. ఎట్లా అంటే ఇది చేస్తే ఎప్పుడు రెగ్యులర్గా నీట్ టచ్ ఉండాలి దీనికి, కాబట్టి ఇది ఒక ఐడియా మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. దీనికి కూడా సేమ్ అండి, వెట్ ఫింగర్ ఇట్లా పెట్టి చూడండి, ఎప్పుడైనా డ్రై పైన లేయర్ డ్రై అయితే కొద్దిగా వేయండి, ఇది పెడితే ఇంకా బెటర్ ఇక మీరు ఏది అవసరం లేదు దీనికి, కొంచెం పైన స్ప్రే చేసిన చాలు దీనికి, పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకోటి అండి గుర్తుపెట్టుకోండి, ఈ ఐడియా వాడుకోండి. ఒక వాటరింగ్ సంబంధించి ఇది చెప్పాను. ప్రూనింగ్ అండి, ఏ ప్లాంట్ లేని మీద, వేరే ప్లాంట్స్ అంటే మీకు వాడతాం రోజు కట్టింగ్స్ వాడతాం, కానీ ఇది ఈ ఇండోర్ ప్లాంట్కి ఒక విచిత్రం ఏంటంటే ప్రూనింగ్ చేయాలి దీనికి, దీనికి ప్రూనింగ్ చేయాలి దీనికి కంపల్సరీ. ప్రూనింగ్ అంటే ఈ ఆకులు తీసేయాలండి మీకు, ఎవ్రీ ఏప్రిల్ అండ్ అక్టోబర్ ఆ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో ఈ ఆకులు తీసేయాలండి. ఉన్న ఆకులు తీసేస్తే గుత్తులు గుత్తులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి, మంచి గుత్తులు గుత్తులు వస్తుంటాయి. ఓకే, అలా అదొకటి ప్రూనింగ్ ఇంపార్టెంట్ దీనికి, గుర్తుపెట్టుకోండి. ఈ పైన మాత్రం ఉంచాలండి, ఈ పై చివర ఉంచి కింది ఆకులు తీసేయాలి ఇట్లా, ఈ ఆకులు తీసేయాలి గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలోకులు తీసేస్తే ఇట్లా మధ్యలోకులు తీసేస్తే బాగా గుత్తులు గుత్తులు వస్తాయి, షబ్ లాగా అవుతుంది మంచిగా. అదొకటి కంటైనర్ అండి, ఇప్పుడు ఇది కంటైనర్ ఓకే, మీడియం కంటైనర్, ఇది స్మాల్ కిందనే వస్తుంది, మీడియం కూడా కాదు. దీని ఒక అవసరం అయితే దీన్ని షిఫ్ట్ చేయాలి, మీడియం కంటైనర్ గుర్తుపెట్టుకో, మీడియం కంటైనర్ ఉండాలా, ప్లస్ ఇట్లా నీళ్ళు వస్తున్నా చూడండి, డ్రైనేజ్ బాగుండదు గుర్తుపెట్టుకోండి. మీడియం కంటైనర్ అండ్ గుడ్ డ్రైనేజ్ సిస్టమ్, ఈ రెండు దీనికి పనికి వస్తాయి. ఒకళ్ళు ఏది చిన్నగా అయిపోయింది అనుకుంటే మనం రీపాటింగ్ చేసుకోవచ్చు. అదొకటి సాయిల్ మిక్స్,
నార్మల్ సాయిల్ మిక్స్ అండి, మామూలుగా మనం ఎప్పుడు పెట్టినా పెట్టే, కానీ ఒకటంటే ఎక్స్ట్రా కుక్కపెట్ పెట్టుకోవాలా, నీళ్లు బాగా నీళ్లు ఎయిర్ ఫ్లో అండ్ వాటర్ ఫ్లో బాగుండాలి కాబట్టి కుక్కపెట్ ఎక్కువ ఉండాలి, కొద్దిగా కొద్దిగా ఇసుక కూడా కలుపుకుంటే మనకు బెటర్. ఎప్పటికీ సాయిల్ మిక్స్ అట్లా ఉంటే కనుక నీరు వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఫెర్టిలైజర్స్ అదర్ ప్లాంట్స్ లాగా ఫుల్ ఫెర్టిలైజర్ అవసరం లేదండి దీనికి. ఇవి లిక్విడ్ ఫెర్టిలైజర్ మంత్లీ వన్స్ ఇవ్వండి, యూజ్డ్ కాఫీ గ్రౌండ్ బెటర్ అని చెప్తానండి దీనికి, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు వాడండి. ఇంకొకటి ప్రధానంగా ఎప్సమ్ సాల్ట్ గుడ్ అండి దీనికి, గుర్తుపెట్టుకోండి. అన్నీకి గుడ్డే ఎప్సమ్ సాల్ట్ ఆల్ ప్లాంట్స్ గుడ్ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మనకు బికాస్ ఎందుకంటే మ్యాగ్నీషియం లోపం అయితే కనుక ఆకులు పోతాయి కాబట్టి, ఎల్లో కలర్ వచ్చేస్తాయి కాబట్టి, మీకు ఏం చేయండి ఎప్సమ్ సాల్ట్ అప్పుడప్పుడు వాడుతుండండి. మల్చింగ్ చేయాలండి ఈ ప్లాంట్కి, మల్చింగ్ వల్ల కూడా హెల్ప్ అవుతుందని చెప్తారు, చూడండి వీళ్ళకి మల్చింగ్ చేసుకోండి. ఇంకా నేను చెప్పినట్టుగా మీకు తెలుసు ఈ ప్లాంట్ గురించి, చివరగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటండి, ఇది కూడా పాయిజనస్ ప్లాంట్ గుర్తుపెట్టుకోండి. మరి పాయిజన్ పార్ట్ ఏదో దీంట్లో అంటే దీంట్లో మనకి చూడండి ఇదిగోండి, ఓకే ఆకులు తెంపాను కదా, ఏమొస్తుందండి వైట్ కలర్ వస్తుంది, వైట్ లిక్విడ్ వస్తుంది చూడండి, చూసారా వైట్ లిక్విడ్ వస్తుంది ఆకులు తెంపగానే, ఇది డేంజర్ అని గుర్తుపెట్టుకోండి. లాటెక్స్ అంటారు దీన్ని, సేమ్ ఇది కూడా రబ్బర్ ప్లాంట్ కింద జాతీయ కదా, దీని లాటెక్స్ అంటారండి, శాప్ అంటారు, లాటెక్స్ అంటారు, ద్రవం చూడండి వైట్ ద్రవం, ఇది డేంజరస్ అండి, డేంజరస్ టు పెట్స్ అండ్ చిల్డ్రన్. మన చర్మంకు తాకినా సరే ర్యాష్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి, చర్మంకు రాసి ర్యాష్ వస్తుంది. ఒకవేళ బై ఛాన్స్ లోపలికి వెళ్ళింది అనుకోండి, పిల్లలకు కానీ పెట్స్ కానీ లోపలికి వెళ్తే ఫాటలు కాదు కానీ మౌత్ ర్యాష్, స్టమక్ ప్రాబ్లమ్స్, అలాగే స్కిన్ ర్యాష్, నౌషియా, వామిటింగ్ స్టమక్ ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి, ఒక్కటి నేను ఎప్పుడు చెప్పిన విధమే మీరు పిల్లలు పెట్స్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి ప్లాంట్స్ అవాయిడ్ చేస్తే బెటర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బయోమిస్టిక్ తెప్పిన ఆకినా పెట్స్ నాకేసే ఒకసారి కాబట్టి అది ప్రాబ్లం, లేదు సార్ కంపల్సరీ పెట్టుకుంటామంటే కనుక మీరు పిల్లలకి పెట్స్కి అందనంత ఎక్కడైనా ఎత్తులో అట్లనే ఇట్లా పెట్టే ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా నేను చెప్పిన పాయింట్స్ అందరు విని కూడా ఈ ప్లాంట్ని చక్కగా పెంచుకోండి, పెంచుకొని అన్ని ప్రయోజనాలు పొందండి. అలాగే నా ఈ వీడియో నచ్చితే కనుక మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని వీడియోస్ పొందండి. థ్యాంక్ యూ.